రాష్ట్రంలో 40 మంది ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధమైంది. జిల్లాల కలెక్టర్లు జేసీల బదిలీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల టీంను ఏర్పాటు చేసుకుంటున్న జగన్ దానిలో భాగంగా అధికారుల బదిలీలకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధమైంది. సుమారు 40 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంవత్సరంలో ఎన్నికలు ఉండటంతో తన ఎన్నికల టీమును సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా 2 సంవత్సరాలు దాటి ఒకే ప్రాంతంలో పనిచేసిన ఐఏఎస్లకి, ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులుగా ఉండే ఐఏఎస్ అధికారులని ఎన్నికల కమిషన్ ఒకసారి షెడ్యూల్ విడుదల చేసే ముందు వీళ్ళందరినీ కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. అందువలన ముఖ్యమంత్రి ముందుగానే అధికారుల్ని ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో చూసుకొని మరీ వాళ్ళతో మాట్లాడిన అనంతరం వీళ్ళందరి జాబితాను కూడా ఈ రోజు మధ్యాహ్నానికే సిద్ధం చేశారు. అయితే కొన్ని జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ఇందులో సేకరించి వారు చేసిన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి తుది జాబితాను కొద్దిసేపటి క్రితం సిద్ధం చేశారు. అయితే కొంతమంది వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందువలన వాళ్ల జాబితాను కూడా దీంతో కలిపి మొత్తం 40 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం లోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది అని చెప్పి మనకి అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఒకవేళ కసరత్తు పూర్తయితే మాత్రం, అంటే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కసరత్తు దాదాపుగా అయిపోయింది, కానీ రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా మార్చాలని నిర్ణయానికి రావడంతో ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని బదిలీ చేసి వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, కొత్తగా శాఖలకు ఎవరిని నియమించాలి అనే అంశంపై కూడా కసరత్తు తుదిదశకి చేరుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో కానీ లేదా రేపు ఉదయం లోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందనే సమాచారం మనకు స్పష్టంగా ఉంది, సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.